వైసీపీ ప్రభుత్వంలో తీసుకువచ్చిన చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకు వెళ్లారని అన్నారు. జగన్ పాలనలో చెత్త సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ రంగులు వేసుకుని ఆనందం పొందారని ఎద్దేవా చేశారు. 2025 నాటికి బందర్ పోర్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. నీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజుటి నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం, ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంతా తీసిపోవడం మానేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు. నేను ఎవరో చెప్పా, ఆ కలర్లు వేసుకునింది ఐటికేసారు కానీ మీ ముఖానికి వేయాలి, ముఖానికి వేసి ఊరంతా తిప్పితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పా. కనీసం ఆ షెడ్లన్నీ ఆపేశారు. ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. ఆ రోజు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు రెండు ఎనర్జీ టు వేస్ట్, అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం. అవి రెండు మాత్రం పనిచేస్తున్నాయి. ఇక్కడవన్నీ విధ్వంసం చేశారు కానీ ఈ రెండు వాళ్ళ విధ్వంసాన్ని తట్టుకుని నిలబడుకున్నాయి. 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్ళీ నేను వచ్చి పోర్ట్ ఇనాగ్రేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనక ఆలోచిస్తే నష్టపోయేది మీరే కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని. తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి, రైల్వే లైన్ కూడా వేస్తాం. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికి పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా, రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి, అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, 0 పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికి హామీ ఇస్తున్నా. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతాం. పేదవాడు పేదవాడుగా పుడుతున్నాడు, పేదవాడుగా పెరుగుతున్నాడు, జీవితాంతం సఫర్ అవుతున్నారు, కడాన పేదవాడుగానే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నాగరిక ప్రపంచంలో పేదవాళ్ళను కూడా చేయూతనిచ్చి వాళ్ళ అన్ని విధాల పైకి తీసుకురావడం మన బాధ్యత, అది కూడా చేస్తా.